ఇమ్యూనిటీ పవర్ బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం ఆరోగ్యకరమైన శరీరానికి అవసరం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరం త్వరగా అనేక వ్యాధుల బారిన పడుతుంది రోగనిరోధక శక్తి పెరగడానికి ఈ నాలుగు పదార్థాలు తినండి చలికాలంలో జలుబు ఫ్లూ రావడం సహజమే అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సీజనల్ వ్యాధుల బారిన పడతారు కోవిడ్-19 నుండి రక్షించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలని ఆరోగ్య నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తప్పుడు ఆహారపు అలవాట్లు మరియు చెడిపోయిన జీవనశైలి కారణంగా రోగనిరోధక శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు మంచి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోషకాహార నిపుణులు మరియు పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం ఆహారం తీసుకునే సమయం మరియు విధానం సరిగ్గా ఉండాలి ఇది ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ మాత్రలు లేదా ఏదైనా సప్లిమెంట్లు అవసరం లేదు వంటగదిలో ఉపయోగించే వాటిని తినడం కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది వ్యాధులను నివారించడానికి ఏ ఆహారాలు తీసుకుంటారో తెలుసుకోండి రోగనిరోధక వ్యవస్థ 2 రెట్లు వేగంగా బలపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పదార్థాలు తినండి పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆహారం మరియు పోషకాహార నిపుణుల ప్రకారం పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం విటమిన్ B2 B12 పొటాషియం మరియు మెగ్నీషియం ఉన్నాయి పెరుగులో ఉండే సూక్ష్మజీవులు శరీరంలోని పోషణను తీరుస్తాయి ఇది కాకుండా ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది వెల్లుల్లి వినియోగం కూడా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది వెల్లుల్లిలో యాంటీబయాటిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నివారణలో సహాయపడతాయి అంతేకాదు వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలకు వెల్లుల్లి దివ్యౌషధం వెల్లుల్లిలో అల్లిన్ అనే పోషకం ఉంటుంది ఇది దాని ఘాటైన రుచి మరియు వాసనను ఇస్తుంది వెల్లుల్లి యొక్క 2-4 మొగ్గలు వేడి నీటితో ప్రతిరోజు ఖాళీ కడుపుతో తినాలి వేరుశెనగ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది శీతాకాలంలో సీజనల్ వ్యాధుల నుండి రక్షించడానికి వేరుశెనగ ఉపయోగకరంగా ఉంటుంది వేరుశెనగ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది దీనితో పాటు వేరుశెనగలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా మెదడుకు పదును పెడుతుంది నానబెట్టిన వేరుశెనగలను క్రమం తప్పకుండా తీసుకోవాలి ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మీరు ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకోవాలి ఇది అంతర్గతంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి